హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రామ్ మన మీ సెషన్లో మన పిల్లల పేరుతో మ్యూచువల్ ఫండ్స్ని ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది డిస్కస్ చేద్దాం ఈ ఏరియాలో చాలా మందికి క్లారిటీ ఉండదు సో ఈ సెషన్లో మనం పిల్లల పేరుతో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా ఎలా ఇన్వెస్ట్ చేయాలన్న కంప్లీట్ క్లారిటీ తెచ్చుకుందాం అలానే నేను కూడా మా పిల్లల పేరుతో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నా ఎంతెంత ఇన్వెస్ట్ చేసాం రిటర్న్స్ ఎలా వర్కౌట్ అయినా కూడా చూద్దాం అసలు పిల్లల కోసం ఆర్ పిల్లల పేరుతో వాట్ ఎవర్ మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలన్నది మనం డిస్కస్ చేసినట్టయితే ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా మన జనరేషన్ హైయర్ ఎడ్యుకేషన్ ఎలా జరిగిందో మనం బ్రీఫ్గా ఆలోచించినట్టయితే మేబీ మన పేరెంట్స్ సపోజ్ సపోజ్ చేసి ఏదో రకంగా మనల్ని చదివించుండి ఉంటారు రైట్ అలానే కొంతమందికి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్న మంచి గోల్స్ ఉన్నా కూడా చాలామంది చదువుకోలేకపోవచ్చు బట్ మన పిల్లల ఎడ్యుకేషన్కి కూడా అదే రకంగా మనం సఫర్ కాకుండా ముందు నుంచి ప్లాన్ చేసుకున్నట్టయితే వాళ్ళకి ప్రాపర్గా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అలానే అమ్మాయిలు ఉన్న వాళ్ళైతే వాళ్ళ మ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యారేజ్ ఖర్చులు కానివ్వండి గోల్డ్ ఆర్నమెంట్స్ పర్చేస్ చేయడానికి కానివ్వండి వీటికి కూడా మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం అలానే మీరు ఎక్కువగా సంపాదిస్తున్నారు మేబీ మంత్లీ వన్ ల్యాక్ ఆ టూ ల్యాక్ అనుకోండి మీ పిల్లలకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇచ్చే విధంగా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఫైనాన్షియల్ సెక్యూరిటీ తెచ్చుకోవడానికి ఫార్టీస్ ఫిఫ్టీస్ సిక్స్టీస్ వచ్చేసరికి మనకు ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది రైట్ మన పిల్లలు కూడా అదే పాత్రలో వెళ్ళనవసరం లేదు రైట్ సో మనం బాగా సంపాదిస్తున్నాం అనుకోండి ముందు నుంచి వాళ్ళకి సేవ్ చేస్తున్నట్టయితే వాళ్ళ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి మంచి ఫైనాన్షియల్ సెక్యూరిటీ మనం క్రియేట్ చేసినట్టయితే వాళ్ళ కెరీర్ ఇంకొంచెం బెటర్గా స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది అలానే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనం పిల్లల పేరుతో వాళ్ళ పేరుతో ఇన్వెస్ట్ చేసినప్పుడు సేవ్ చేసినప్పుడు వాళ్ళతో కూడా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం అనుకోండి మీకు ఎవ్రీ మంత్ ఇంత సేవ్ ఉన్నాం ఇంత ఇన్వెస్ట్ చేసాం ఆల్రెడీ ఇంత అమౌంట్ దాని మీద రిటర్న్ వచ్చింది ఇలాంటివన్నీ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నట్టయితే వాళ్ళకు కూడా ఒక కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ కానివ్వండి ఫైనాన్షియల్ ప్లానింగ్ కానివ్వండి చిన్నప్పటి నుంచి ఎంతో కొంత అలవాటు అవుతుంటుంది అంటే ఒక లాంగ్ టర్మ్ ఎక్స్పెండిచర్ మనం మీట్ అవ్వాలంటే ముందు నుంచి సేవ్ చేసుకోవాలి అన్న ఒక క్లారిటీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉన్నట్టయితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎర్న్ చేసింది కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకోగలరు ప్రాపర్గా గ్రో చేసుకోగలరు సో నేను కూడా మా పిల్లలతో ఏదైతే మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి అప్పుడప్పుడు వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటే వాళ్ళకి నేను ల్యాప్టాప్లో ఓపెన్ చేసి ఇంత ఇన్వెస్ట్ చేస్తాం దీని మీద ఇంత రిటర్న్ వచ్చింది ఎవ్రీ మంత్ మీకు ఇంత ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా నేను కూడా అప్పుడప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడు పిల్లల పేరుతో మ్యూచువల్ ఫండ్స్ని ఇన్వెస్ట్ చేయాలంటే ప్రాసెస్ ఏముంటుంది అసలు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి అసలు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా ఖచ్చితంగా మనం పిల్లల పేరుతో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు బోత్ ఎస్ఐపి లంసమ్ రెండు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు ఎలాంటి లిమిట్ లేకుండా సో అకౌంట్ ఓపెనింగ్ ఎలా ఉంటుంది అది ఎలా వర్కౌట్ అవుతుంది అకౌంట్ ఓపెనింగ్కి అడిషనల్గా పిల్లల దగ్గర నుంచి మనకు కావాల్సినవి ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలానే వాళ్ళ పాస్పోర్ట్ కానీ అలానే బ్యాంక్ అకౌంట్ కూడా పిల్లల పేరుతో ఉండాల్సి వచ్చింది పేరెంట్ గార్డియన్గా ఉండే ఇద్దరు మదర్ కానీ ఫాదర్ కానీ గార్డియన్గా ఉండి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి వచ్చింది ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి మనం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు పిల్లల పేరుతో ఇంకా అదర్ దెన్ ఈ బ్యాంక్ అకౌంట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తప్పితే మిగతా ఏవైతే ప్రూఫ్స్ ఉంటాయో కేవైసీ ప్రూఫ్స్ కానివ్వండి కాంటాక్ట్ డీటెయిల్స్ కానివ్వండి ఈమెయిల్ కానివ్వండి మొబైల్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా పేరెంట్వే ఇవ్వవచ్చు సో పేరెంట్ గార్డియన్గా ఉండి పిల్లల పేరుతో అకౌంట్ ఓపెన్ చేయటం జరుగుతుంది అనమాట సో ఆ విధంగా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేసుకుని దాంతో మీరు మీ పిల్లల పేరుతో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయవచ్చు దీంట్లో ఎడిషనల్గా చేయాల్సిందల్లా కూడా ఎయిటీన్ ఇయర్స్ మీ పిల్లలకి వచ్చిన తర్వాత ఎడిషనల్గా వాళ్ళ కేవైసీ సబ్మిట్ చేసినట్టయితే అది కంప్లీట్గా వాళ్ళ పేరుతో ట్రాన్స్ఫర్ అయిపోతుంది అప్పుడు ఇంకా గార్డియన్ గార్డియన్ అంటూ ఉండటం అవసరం ఉండదు ఇంకా ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఏముంటాయి ఇన్ కేస్ మనం రిడీమ్ చేసినట్టయితే ఎయిటీన్ ఇయర్స్ లోపు పిల్లలకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చేలోపు వాళ్ళ అకౌంట్లో మ్యూచువల్ ఫండ్స్ రిడీమ్ చేసినట్టయితే రిడీమ్ చేయడానికైతే పాసిబుల్ అవుతుంది రిడీమ్ చేసినట్టయితే ఆ ఏదైతే క్యాపిటల్ గెయిన్ జనరేట్ అవుతుందో అది ఎవరైతే పేరెంట్ గార్డియన్గా ఉంటారో ఆ పిల్లలకి మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో వాళ్ళ ఇన్కంలో అది యాడ్ అవుతుంది ట్యాక్స్ పర్పస్కి ఇన్ కేస్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మనం రిడేం చేస్తాం వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ మనకు మనం చేస్తాం అనుకోండి అప్పుడు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయేది కాబట్టి మనకు కొంత ట్యాక్స్ సేవింగ్ కూడా ఉంటాయి ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి మేబీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళ ఎర్నింగ్ స్టార్ట్ కాదు కాబట్టి ఈ మధ్యలో మనం రిడేం చేసినట్టయితే వాళ్ళకి వేరే ఇన్కమ్ ఏమి ఉండదు కాబట్టి ఒక ఫైవ్ సిక్స్ ల్యాక్స్ వరకు క్యాపిటల్ గెయిన్ వచ్చినా కూడా ఇలాంటి ట్యాక్స్ కట్టిన అవసరం ఉండదు సో ఈ పాయింట్ని మనం సమరైజ్ చేసుకున్నట్టయితే ఎయిటీన్ ఇయర్స్ ముందు వచ్చేసి పేరెంట్ ఇన్కమ్లో యాడ్ అవుతుంది మనం రిడీమ్ చేసినట్టయితే మనం మ్యూచువల్ ఫండ్స్ అమ్మినట్టయితే ఎయిటీన్ ఇయర్స్ తర్వాత పిల్లల ఇన్కంలో యాడ్ అవుతుంది సో ఇంకొక పాయింట్ వచ్చేసి చైల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్ నేమ్లో చైల్డ్ అని కూడా ఉంటూ ఉంటూ ఉంటాయి సో నేను ఇది చెప్పిన తర్వాత మీరు గూగుల్లోకి వెళ్ళేసి చైల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అని కొట్టకండి కొడితే మీకు కొన్ని ఫండ్స్ వస్తాయి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫండ్స్ సో వాటిల్లో ఇన్వెస్ట్ చేయకండి ఎందుకు చెప్తున్నానంటే వీటిల్లో లైక్ టిపికల్గా ఇవి లైక్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ లాగా ఉంటూ ఉంటాయి అనమాట కొంత ఈక్విటీ ఉంటుంది కొంత డెట్ ఉంటుంది సో మనకి లాంగ్ టర్మ్ రిటర్న్స్ అరౌండ్ ట్వెల్వ్ పర్సెంట్ అలా వర్కౌట్ అవుతూ ఉంటాయి సో దానికంటే కూడా బ్రాడ్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఐదర్ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇలా ఒక ఫోర్ట్ డిజైన్ చేసుకుని ఇన్వెస్ట్ చేసినట్టయితే బెటర్ రిటర్న్స్ వర్క్అవుట్ అవుతాయి ఇది వచ్చేసి రిపోర్టింగ్ టూల్ అనమాట నా క్లయింట్స్కి నేను ఇచ్చేది ఇందులో మా అబ్బాయి ఫోర్టీ ఓపెన్ చేసా తను లోకేష్ సో వీడికి నేను అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఐపితో స్టార్ట్ చేశాను అనమాట ఇనీషియల్గా బట్ ఇప్పుడు అరౌండ్ ట్వెల్వ్ థౌజండ్ వరకు కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నా టోటల్ తిని ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి త్రీ ల్యాక్ నైంటీ త్రీ అరౌండ్ ఫోర్ ల్యాక్ ఉంది ఇప్పుడు ఫైవ్ ల్యాక్ సిక్స్టీ అన్ ఆర్ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ దగ్గర ఉంది వచ్చిన రిటర్న్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ వచ్చింది ఇది సిఏజిఆర్ రిటర్న్ సిఏజిఆర్ రిటర్న్ వీడికి వర్కౌట్ అయ్యింది ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ త్రీ ట్వంటీ టూ పర్సెంట్ అనుకోండి సో లోకేష్కి ట్వంటీ టూ పర్సెంట్ రిటర్న్ వర్కౌట్ అయింది మనం బ్రాడ్ ఇండెక్స్తో కంపేర్ చేసినట్టయితే బీఎస్సీ హండ్రెడ్ కంపెనీస్తో కంపేర్ చేసినట్టయితే అరౌండ్ థర్టీన్ పర్సెంట్ రిటర్న్ ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అలానే బీఎస్సీ ఫైవ్ హండ్రెడ్తో కంపేర్ చేయడం రైట్ ఎందుకంటే నేను బ్రాడ్ పోర్ట్ఫోలియో సెలెక్ట్ చేశాను కాబట్టి బీఎస్సీ ఫైవ్ హండ్రెడ్తో కంపేర్ చేసినట్టయితే ఫోర్టీన్ పాయింట్ త్రీ ఉంది దాంతో కంపేర్ చేసిన కూడా మనం ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ అవుట్ పర్ఫామ్ చేసాం ఇండెక్స్ రిటర్న్ కంటే కూడా అలానే మీరు ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయొచ్చు మనం ఇన్వెస్ట్ చేసిన వాల్యూ త్రీ ల్యాక్ నైంటీ త్రీ మనకు వచ్చింది వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ వచ్చింది ఎందుకంటే నేను ఇనీషియల్గా టూ థౌజండ్ ఎయిటీన్లో అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే నేను వన్ థౌజండ్తోనే స్టార్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ అందులో మీరు చూడొచ్చు ఈ ఫండ్ చూసినట్టయితే ట్వంటీ నైన్ థౌజండ్ ఇన్వెస్ట్ చేసాము ఇందులో దీని వాల్యూ వచ్చేసి ఇప్పుడు సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ఉంది థర్టీ నైన్ థౌజండ్ పైన ప్రాఫిట్ వచ్చింది దీంట్లో అలానే ఇంకొక ఫండ్ టూ థౌసండ్ ఎయిటీన్లో ఇన్వెస్ట్ చేసింది ట్వంటీ నైన్ థౌజండ్ ఇన్వెస్ట్ చేసే దాంట్లో కూడా దాని వ్యాల్యూ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఉంది ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రాఫిట్ వచ్చింది దాంట్లో ఇంచుమించి హండ్రెడ్ పర్సెంట్ దగ్గరికి దీంట్లో కూడా ప్రాఫిట్ వచ్చింది జనరల్గా హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ మనకి లమ్ వర్కౌట్ వర్క్అవుట్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ ఉన్నట్టయితే ఎస్ఐపిలో కూడా మనకు ఇక్కడ మోర్ దెన్ హండ్రెడ్ దగ్గర దగ్గర హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఎలా వర్కౌట్ అయిందంటే ఎందుకంటే ఇది ఫిఫ్టీన్ పర్సెంట్ కంటే కూడా మనకి ఎక్కువ రిటర్న్స్ వర్కౌట్ అయినాయి ఈ రెండు ఫండ్స్లో అందువల్ల ఇంకా మా అబ్బాయికి నేను ఎస్ఐపి ఎలా ప్లాన్ చేస్తానో చూసినట్టయితే జనరల్గా నేను బ్రాడ్ బ్రా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటట్టు ప్లాన్ చేస్తుంటాను ఇక్కడ మీరు చూసినట్టయితే ఇనీషియల్గా నేను జస్ట్ వన్ థౌజండ్తోనే స్టార్ట్ చేశాను ఈ యొక్క ఫండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ ఫైవ్ హండ్రెడ్ ఈ టూ ఫండ్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేశాను టూ థౌసండ్ ఎయిటీన్లో ఎందుకంటే అప్పుడు నాకు అంత రెవెన్యూ ఉండేది కాదు సో నెమ్మది నెమ్మదిగా నేను నా రెవెన్యూ పెరిగే కొల్ది నేను పెంచుకుంటున్నాను టూ థౌజండ్ ట్వంటీలో ఇది ఒక వన్ థౌసండ్ ఇదొక ఫిఫ్టీన్ హండ్రెడ్ అని టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాను అడిషనల్గా అలానే టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదొక వన్ థౌసండ్ ఇదొక టూ థౌజండ్ దగ్గరగా దగ్గర ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాను అలానే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇంకొక వన్ థౌసండ్ యాడ్ చేశాను ఈ విధంగా మనం ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవటం వల్ల మంచి రిటర్న్స్ తెచ్చుకోవచ్చు సో ఒక ఫండ్ మీకు నేను ఓపెన్ చేసి చూపించినట్టయితే ఎయిటీన్లో స్టార్ట్ చేసింది సో అంటే ఎలా మనకి ఈ రిటర్న్స్ వర్కౌట్ అవుతాయి అని ఎస్ఐపి అన్నది మీకు కూడా ఒక ఈ పర్టికులర్ ఫండ్లో ఎస్ఐపి స్టార్ట్ చేసినప్పుడు దీని అన్నీ ఉంది థర్టీ ఎయిట్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్ టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్లో సో థర్టీ ఎయిట్ ఉంది సో ఇప్పుడు ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్లో ఎంత ఉంది సో వన్ సిక్స్టీన్ ఉంది ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ పెరిగింది రైట్ సో ఆబ్వియస్గా ఈ ఈ పర్టికులర్ ఫండ్ ఇది ఏదైతే అయితే మీకు నేను చూపించానో దీని రిటర్న్ థర్టీ సిక్స్ పర్సెంట్ సిహెచ్ఆర్ వర్కౌట్ అయింది సో ఈ విధంగా మీరు కూడా మ్యూచువల్ ఫండ్స్లో మీ పిల్లలకి ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ ఇన్వెస్ట్మెంట్ నేను ఎందుకు చేస్తున్నా మా అబ్బాయి ఇంటర్మీడియట్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి యూజ్ అవుద్దన్న పాయింట్ ఆఫ్ ఇప్పుడు చూసినట్టయితే ఫైవ్ ల్యాక్ సిక్స్టీ నైన్ మార్కెట్ వాల్యూ ఉంది కదా వీడు ఇప్పుడు ఎయిత్ క్లాస్లో ఉన్నాడు ఇంటర్మీడియట్ తర్వాత అంటే ఇంకొక ఫైవ్ ఇయర్స్ మనకి టైం ఉంది ఇది నాకు డబుల్ అవుతుంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా రైట్ అంటే ఇది లెవెన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌజండ్ అవుతుంది ఇంకొక ఫైవ్ ఇయర్స్ నాకు టైం ఉంది కాబట్టి నేను ఇప్పుడు టెన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తున్నా కాబట్టి ఎస్ఐపి నాకు ఇక్కడ నుంచి ఒక ఎయిట్ ల్యాక్ నైంటీ సిక్స్ థౌసండ్ వచ్చే అవకాశం ఉంది ఈ రెండింటిని నేను యాడ్ చేసుకున్నాను అనుకోండి దగ్గరగా నాకు ట్వంటీ ల్యాక్స్ వచ్చే అవకాశం ఉంది ఈ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ ఈజ్ మోర్ దెన్ సఫిషియెంట్ అంటే అదర్ దెన్ ఎంబీబీఎస్ కాకుండా వేరే ఏ హైయర్ ఎడ్యుకేషన్ అయినా ఇండియాలో మోస్ట్ లైక్లీ ట్వంటీ ల్యాక్స్ సరిపోతుంది సో ఇదైతే నా ప్లాన్ నేను వాడు ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాను కాబట్టి నేను కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను అలా కాకుండా ఇన్ కేస్ మీరు మీ పిల్లలు పుట్టినంటనే మీరు స్టార్ట్ చేస్తారనుకోండి ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ టైం దొరుకుతుంది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు మీరు టెన్ థౌజండ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తూ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ వచ్చే అవకాశం ఉంది అలా కాకుండా నాకు వర్కౌట్ అయినా అరౌండ్ ట్వంటీ టూ పర్సెంట్ మీకు వర్కౌట్ అయింది అనుకోండి సో ఇమాజిన్ వన్ పాయింట్ ఫోర్ క్రోర్ అవ్వే అవకాశం ఉందన్నమాట ఎనీవే ట్వంటీ టూ పర్సెంట్ మనకి అంత వర్క్ వర్కౌట్ అవ్వకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ హైలో ఉన్నాయి కాబట్టి మనకు అంత రిటర్న్ చేపిస్తుంది ఈవెన్ కొంత కరెక్షన్ జరిగినా కూడా ఎయిటీన్ టు నైన్టీన్ పర్సెంట్ ఉండొచ్చు బట్ ఎనీవే ఫిఫ్టీన్ పర్సెంట్ ఈజ్ రీజనబుల్ రిటర్న్ ఎక్స్పెక్టేషన్ ఆల్వేస్ సో ఎందుకంటే హిస్టారికల్గా మనకి రిటర్న్ మార్కెట్స్ ఇస్తున్నాయి కాబట్టి ఈ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి కూడా మనం ఇన్వెస్ట్ చేసినా కూడా మంచి కార్పస్ బిల్డ్ చేసుకోవచ్చు మన కిడ్స్కి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ సెషన్ గురించి మన పిల్లల పేరుతో కూడా ఇలా మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు మీకు ప్రాక్టికల్గా మా పిల్లల అకౌంట్ ఓపెన్ చేసి చూపించడానికి రీజన్ ఏంటంటే చాలామంది కాన్సెప్ట్స్ మనం తెలుసుకుంటూ ఉంటాం కానీ ఇంప్లిమెంట్ చేయమది ఓకే సో నేను ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను కాబట్టి మీకు అది ఒక రెఫరెన్స్ లాగా పనిచేస్తుంది సో మీరు కూడా ఆ విధంగా ఇన్వెస్ట్ చేయవచ్చు సో మేము మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇంతకుముందు నేను కొన్నాళ్ళు క్లయింట్స్ని యాడ్ చేసుకోలేదు ఇప్పుడు అగైన్ నేను క్లయింట్స్ని యాడ్ చేసుకుంటూ ఉన్నా ఇన్ కేస్ యూ కెన్ ఆల్వేస్ ఇన్వెస్ట్ ఆన్ యువర్ ఓన్ ఇన్ కేస్ మీకు ఒక అసిస్టెంట్గా నా గైడెన్స్ని ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకున్నట్టయితే మా టీంని మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో ఇప్పుడు నాకు ఒక ప్రాపర్ టీమ్ ఉంది అడ్మిన్ రిలేటెడ్ ఇష్యూస్ చూసుకోవడానికి సో నా దగ్గర నుంచి నేను ఫండ్స్ ప్లానింగ్ అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్